బిగ్ బాస్ మండే ఎపిసోడ్స్లో ఉండే మజానే వేరు. ఎందుకంటే ఆ రోజే నామినేషన్స్ ఉంటాయి. హౌజ్లో కలివిడిగా ఉండే కంటెస్టెంట్ల అసలు రూపం ఇక్కడే బయటపడుతుంది. ఒకరినొకరు తిట్టుకుంటారు. అలా 5వ వారం నామినేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. ముఖ్యంగా శివాజీ తోటి ఇంటి సభ్యులపై శివాలెత్తిపోయాడు. అబద్ధాలు ఆడుతూ తప్పుడు మాటలతో తన హౌస్మేట్ స్థానాన్ని తీసేసిన కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ లీడర్ అమర్దీప్కు ఓ రేంజ్లో ఇచ్చి పడేశాడు. డాక్టర్ బాబును గట్టిగానే వాయించాడు. మరి ఈ వారం నామినేషన్స్లో ఎంతమంది చేరారో అందుకు కారణాలేంటో చూద్దాం రండి. ఈ వారం ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకొని సరైన కారణాలతో నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఇందుకుగాను వారు నామినేట్ చేస్తున్న వాళ్ల మెడలో ఉన్న షీట్పై కత్తితో పడవలసి ఉంటుందన్నాడు. అయితే టేస్టీ తేజ డైరెక్ట్గా నామినేట్ కావడంతో అతను ఎవరూ నామినేట్ చేయాల్సిన అవసరం లేదంటూ బిగ్ బాస్ సూచించాడు. ఈ వీక్ అందరికంటే ముందుగా శివాజీకి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అతను అమర్దీప్ను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా జులైలో బ్యాంక్ రాబరీ స్టోరీ చెబుతూ అమర్దీప్ను ఆట ఆడేసుకున్నాడు శివాజీ. ప్రతిసారి అన్న నువ్వు చూడట్లేదు చూడట్లేదు అని అమర్ అంటున్నాడు. తర్వాత ప్రతిసారి నా మీద నీకు నెగిటివ్ అభిప్రాయం ఉంది. నిన్న నువ్వు చేయి ఎత్తిందానికి కూడా నీ దగ్గర సరైన రీజన్ లేదు. నేనెక్కడా పక్షపాతంగా వ్యవహరించలేదు అంటూ క్లియర్గా చెప్పాడు. దీనికి రెస్పాండ్ అయిన అమర్ యావర్ ప్రశాంత్కి ఎక్కువ ఎందుకు ఇచ్చారన్నా అదే పక్షపాతం అని అన్నాడు. దీనికి రిప్లైగా వాళ్లకు అన్యాయం జరిగింది అందుకే ఇచ్చాను అంటూ శివాజీ అనడంతో అమర్ దండం పెట్టి సైలెంట్ అయిపోయాడు. అమర్ తర్వాత తన 2వ నామినేషన్గా ప్రియాంకను ఎంచుకున్నాడు శివాజీ. నువ్వు నా విషయంలో చెయ్యి గుడ్డిగా ఎత్తడం నాకు నచ్చలేదని ఆమె మెడలో ఉన్న షీట్పై కత్తితో పొడిచాడు. ఇక ఆ తర్వాత వంతు ప్రియాంకకు వచ్చింది. ఆమె వెంటనే శివాజీని నామినేట్ చేసేసింది. అలాగే 2nd నామినేషన్గా ప్రిన్స్ యావర్ని ఎంచుకుంది. అయితే నామినేషన్కు ప్రియాంక చెప్పిన కారణాలపై ఆమెతో వాదనకు దిగారు శివాజీ, ప్రిన్స్ యావర్. ఇక గౌతమ్ మొదట అమర్ని నామినేట్ చేశాడు. నువ్వు ఓటమిని తీసుకోకపోవడం నాకు నచ్చలేదు అని దీనికి కారణం చెప్పాడు. ఆ తర్వాత స్మైలింగ్ ఛాలెంజ్ గేమ్లో తేజ నన్ను బెల్ట్తో కొడుతుంటే మీరొక్క మాట కూడా అనకపోవడం నాకు నచ్చలేదు అంటూ శివాజీని 2nd నామినీగా ఎంచుకున్నాడు గౌతమ్. ఇక తర్వాత శుభశ్రీ అమర్ ప్రియాంకలను నామినేట్ చేసింది. ఇక చివరిగా ప్రిన్స్ యావర్ అమర్దీప్ను తన మొదటి నామినీగా ఎంచుకున్నాడు. అలాగే 2వ నామినీగా ప్రియాంక జైన్ను సెలెక్ట్ చేశాడు.